Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారందరికీ జగన్ ఆదర్శం. ఈసారి మున్సిపల్స్లో సరికొత్త సీన్. ఏపీలో పురపోర హీట్ సెగలు రేపుతోంది. రాజకీయాలు అంటేనే అనుభవం తలపండిన నేతలు పాలిటిక్స్లో ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా యువతే అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో 35% యువత బరిలోకి దిగారు. సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకొని పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రిజర్వేషన్లు, స్థానిక పరిస్థితుల ఆధారంగా వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా 14,718 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 35% మందికి పైగా యువత బరిలో ఉన్నారు. 4,700 మంది యువతీ యువకులు పోటీలో నిలిచారు. 22 నుంచి 25 ఏళ్లలోపు ఉండే యువత 12% పైగా ఉన్నారు. తొలిసారి పోటీ చేస్తున్న వారి సంఖ్య కూడా 25కు పైగా ఉంది. దీంతో యువత ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకైతే ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే యువతను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక 80% మంది యువత ఉండేవారు. అన్ని కార్యక్రమాలను చేపట్టేవారు. రోజులు మారిన క్రొత్తగా ఎన్నికల ప్రక్రియ రూపురేఖలే మారిపోతున్నాయి. ఈ క్రమంలో యువత ఒకరికి జై కొట్టడం కంటే మనమే ముందుండి నడవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో అవకాశాల కోసం యువత ఎదురు చూస్తూ ఉండగా సీఎం జగన్ ఛాన్సెస్ కల్పిస్తున్నారు. దీంతో పురపోరలో యువతే కనిపిస్తున్నారు. 2013లో జరిగిన స్థానిక ఎన్నికలతో పోలిస్తే యువత ప్రాతినిధ్యం పెరిగింది. గతంలో 10% లోపు యువత ఉంటే ఇప్పుడు 35% మంది వరకు పోటీలో ఉన్నారు. 25% మంది యువత రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకు పేరెంట్స్ విజయంలో కీ రోల్. బంధువర్గం గెలిపించేందుకు యువత శక్తి మేర పనిచేసేవారు. ఈ ఎన్నికల్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తోంది. 50% మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించింది. దీంతో సీనియర్ నేతలకు ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే తమ వారసులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అల్లుళ్లను కూడా పోటీలో ఉంచారు. మరోవైపు యువత అధిక సంఖ్యలో పోటీలో ఉండగా ప్రచార పర్వంలో దూసుకు వెళుతున్నారు. కొన్ని చోట్ల సీనియర్లు బరిలో ఉన్నా వారితో సమానంగా క్యాంపెయిన్ చేయలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ రంగంలో ఉన్నా, ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నా ఈసారి మాత్రం ప్రభ చూపడం లేదు. యువతతో సరిసమానంగా ఉండడం లేదు. బరిలో ఉన్న యువత అంతా సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకోవడం విశేషం.